సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారంలోని సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలో రామచంద్రపురంకు చెందిన విధి నిర్వహణలో ఉన్న నాగరాజు అనే కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న మృతుడు నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నాగరాజు మృతికి కారణాలేంటో పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా తెలియాల్సి ఉంది. తమకు న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నాగరాజు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరి ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీ పేరు ఏం పేరు? ఏ కంపెనీ? సిగ్నల్ ఫోన్ చేశారు. ఏ షిఫ్ట్ వేయండి ఈరోజు? జనరల్ షిఫ్ట్. ఎన్ని గంటలకు వస్తాడు ఇంటికి జనరల్ షిఫ్ట్? 445 ఎవరు చేసారు కదా, 445 ఫోన్ వచ్చింది. నేను మా పిల్లలు వచ్చాము. ఇవి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు చనిపోయారు అని చెప్పారు. ఎలా చనిపోయారు అంటే దమ్ము కింద వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము, హాస్పిటల్ మధ్యలో చనిపోయారు అని చెప్పారు. అంటే ఏమంటుండు కంపెనీలు ఏమంటలేదు సార్? అక్కడే కొంచెం దమ్ము కింద వచ్చింది, హాస్పిటల్ తీసుకొచ్చింది, మధ్యలో చనిపోయారు. అంటే ఇంటి దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్? ఏం లేదు సార్, నిన్న లైట్ గా ఫీవర్ ఉండే, లైట్ గా ఏం లేదు, అంతా బాగుండే. కొంచెం క్లైమేట్ చేంజ్ వల్ల కొంచెం ఫీవర్ ఉండే, తగ్గింది కదా, డ్యూటీకి బాగానే వెళ్ళారు.